వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ రోజు మనం పప్పులోకైనా రసంలోకి దేనిలోకైనా సరే సైడ్ డిష్గా క్రిస్పీగా ఉండే బెండకాయ పకోడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది పావుకిల బెండకాయల కోసం అండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు నుంచిల అల్లం ముక్కని ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బల్ని కారాన్ని పట్టి పచ్చిమిర్చిని ఒకటి నుంచి రెండు వరకు కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు దీనిలోకి రుచికి తగినంత ఉప్పు ఒక పావు స్పూన్ పసుపుని ఒక స్పూను జీలకర్రని ఒక రెండు స్పూన్ల శనగపిండిని ఒక స్పూను బియ్యం పిండిని వేసుకొని ఒకసారి పిండిని మొత్తం కలుపుకోవాలి ముందు నీళ్ళేం పోసుకోకుండా కలుపుకోవాలండి తర్వాత నీళ్ళు అవసరమైతే కొద్దిగా నీళ్లను పోసుకొని దీన్ని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత మనం కడిగి ఆరబెట్టుకొని కట్ చేసుకున్న ఈ బెండకాయ ముక్కల్ని అంటే జిగురు లేకుండా ఉంటాయి అప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని వేసుకొని శనగపిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా కాగిన నూనెలో బెండకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి అంటే మనకి నూనెలో సరిపోయినన్నీ వేసుకోవాలి ఇవన్నీ నూనెలో నుంచి పైకి తేలిన తర్వాత గరిడితో అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మనం కలుపుకొని ఉంచుకున్న బెండకాయ ముక్కలన్నీ వేయించుకొని తీసుకున్న తర్వాత దీనిలోకి వేరుసరగ కానీ జీడిపప్పులని కానీ ఏదైనా వేసుకోవచ్చండి ఆప్షనల్ అవి మన ఇష్టం దీనిలో నేను ఒక పావుకప్పు పప్పుల్ని వేయించుకొని తీసుకున్నానండి వేరుశెనగపప్పులని కూడా బెండకాయ ముక్కల్లో వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకుని కూడా వేయించుకొని దీనిలో కలుపుకోవాలి ఇలా వేరుశనగపప్పులు కరివేపాకు అంతా ఈ బెండకాయ పకోడీలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇది మనకి సైడ్ డిష్గానే కాదండి స్నాక్స్గా కూడా తినొచ్చు చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి Thank you for watching. Please do like here and subscribe to our channel.